స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాను గగా సుధానాదమి యదేవి గగా రసానందమి అరై పుంగగా ప్రాణాలు పులకి నమస్కారం. ఇవాళ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం విజయవాడలో పాడుతా తీయగా సెమీఫైనల్స్. ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఆరుగురితోటి 6 సెమీఫైనల్స్ ఉంటాయన్నమాట. అంటే 2 సెమీఫైనల్స్ అయిన తర్వాత ఒక్కరు నిష్క్రమిస్తారు. ఈ 6 ఎపిసోడ్లలో 3 పోగా మిగతా 3 ఫైనల్స్కు ఎంపికవుతారన్నమాట. గెలిచిన వారికి సువర్ణభూమి డెవలపర్స్ వారి నగదు బహుమతులు, ప్రథమ విజేతకు 10 లక్షలు, ద్వితీయ విజేతకు 5 లక్షలు, ఆ లక్షలకు మించిన అభిమాన ధనం మీ హర్షధ్వానాల ద్వారా మరొక పర్యాయం చిన్నారులకు ఇవ్వాలని కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అంతకుముందుగా మీ ఊరు గురించి మీకే చెప్పడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు, అయినా మేము ఈ కార్యక్రమం చేయడం కోసం వచ్చాం కాబట్టి అది పునశ్చరణ చేసుకోవడం మా కనీస కర్తవ్యంగా భావిస్తూ ఈ నగర ప్రాశస్త్యాన్ని తెలిసిన మీకే మరోసారి తెలియజేయాలనుకుంటున్నాను. ఆంధ్ర రాజకీయ రాజధానిగా, ఆర్థిక రంగానికి ఆటపట్టుగా, కళలకు కాణాచిగా, పత్రికారంగానికి పితామహిగా ప్రసిద్ధిగాంచిన విజయవాడకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనుల నుండి ఆంగ్లేయుల వరకు అనేక పరిపాలనా రీతులను చవిచూసిన నగరమిది. 7వ శతాబ్దంలో మన విజయవాడకు విచ్చేసిన చీనీ యాత్రికుడు హ్యూయన్ సాంగ్ ఆనాటి నగర వైభవాన్ని తన డైరీలో ప్రస్తావించాడు. అలాగే ఈ నగరానికి 18 పేర్లు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. వేంగినాడు, రాజేంద్ర చోళవరం, బీజపురం, కనకప్రభ, కనకపురం, బెజ్జంవాడ, బెజవాడ లాంటి పేర్లతో విరాజిల్లిన ఈ నగరం 1950 వరకు బెజవాడగా పిలువబడి అనంతరం విజయవాడగా ప్రఖ్యాతిగాంచింది. అలాంటి నగరం నడిబొడ్డులో అనునిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో, రసజ్ఞులతో కళకళలాడే సరస్వతీ పీఠం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో జరుపుకుంటున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ చిన్నారును ఆశీర్వదించడానికి వచ్చిన సంగీత ప్రియులందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి గురించి ఒక చిరు పరిచయం. ఇంటి పేరుకు తండ్రి పేరుకు పేరు తెచ్చి, తండ్రి పేరును తన శక్తి మేరకు నిలబెట్టి, చలనచిత్ర సంగీత ప్రపంచంలో సగర్వంగా సుస్వరంగా తాను నిలబడిన సాలూరు వంశాంకురం చిరంజీవి కోటేశ్వరరావు శ్రీ కోటి. నిజం చెప్పాలంటే చిత్ర పరిశ్రమలోని చిత్ర విచిత్రాలను చూసిన సాలూరు రాజేశ్వరరావు గారు తన తనయులెవరికీ సంగీతం నేర్పించలేదు. అయితే అందరూ సినీ సంగీత రంగంలోనే ప్రవేశించి రాణించడం మరో విచిత్రం. ముఖ్యంగా కోటి ఏ గురువు దగ్గర సంగీతాన్ని అభ్యసించలేదు. 2 అన్నయ్య పూర్ణ ప్రారంభించిన వైబ్రేషన్స్ అనే పాప్ మ్యూజిక్ గ్రూప్ ఇంట్లో రిహార్సల్స్ చేస్తుంటే లంచ్ విరామంలో 8 ఏళ్ల కోటి తనకు తానుగా డ్రమ్స్ వాయించేవాడు. ఆ తర్వాత సాలూరు వాసురావు గ్రూప్లో డ్రమ్మర్గా పనిచేశాడు. అప్పటికి కోటి వయసు 13 ఏళ్ళు. 3 ఏళ్ల తర్వాత ఆ డ్రమ్స్కి ఉద్వాసన పలికాడు. మరో 2 ఏళ్లకు ఏ శక్తి శాసించిందో, ఆ సరస్వతి ఆవహించిందో తెలియదు కానీ గురువు లేకుండానే రాత్రి పగలు గిటారు వాయించడం ఆరంభించాడు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులైన వి కుమార్ గారి దగ్గర 7 పాటు గిటారిస్ట్గా పనిచేశారు. అప్పటికే లయ సామ్రాట్ టీవీ రాజు గారి అబ్బాయి రాజ్తో స్వరసాన్నిహిత్యాన్ని ఏర్పరచుకొని ఇద్దరూ కలిసి చక్రవర్తి గారి దగ్గర 9 సంవత్సరాలు స్వర సహాయకులుగా పనిచేశారు. వారిద్దరి ప్రతిభను గుర్తించిన పరిశ్రమ ప్రళయ గర్జన చిత్రంతో వారిద్దరిని స్వరకర్తలుగా సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేసింది. చక్రవర్తి ఇళయరాజాల స్వర ప్రభంజనాన్ని ఎదుర్కొని 200కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన రాజ్ కోటి ద్వయం
సినీ సంగీత ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించింది. ఆ ద్వయం ఆరోగ్యప్రదంగా విడిపోయాక కూడా కోటి మరో 200 చిత్రాలకు స్వరకల్పన చేశాడు, ఇంకా చేస్తున్నాడు. ఆత్మతృప్తి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గత 7 కోటి చేసిన అన్నమయ్య కృతుల ఆల్బం అతని స్వరకల్పనలోని వైవిధ్యానికి ప్రతీక. నాకెంతో ఇష్టమైన రాజేశ్వరుని స్వరపుత్రుణ్ణి, సాలూరు వంశాంకురాన్ని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. Thank you, Koti, for being with us. గగనాల మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నేనిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమా, ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. ఏ స్నేహము అనుబంధమై ఊడి చేరునో తెలిపేదెలా. నా గుండె పొదరింత నీ కళ్ళు వాలక ఏ ఆశ చిగురించునో, వెచ్చని నీ శ్వాస నామేను తగిలక ఏ ఊహ శృతి మించెనో. ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చేయు చెప్పేదెలా. ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగా చూశాయో ఆ గుట్టు విప్పేదెలా. ఓ ప్రియతమా, దయగనుమా నీ చూపే చాలు చంద్ర కిరణమా. నా జన్మ ధన్యమౌని ప్రాణమా. ఆ నీలి గగనాల మెరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నేనిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమా, ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, ప్రేమలోని మధుర భావన. ముందు నీకు ధన్యవాదాలు కోటి, మంచి పాట నాకు ఇచ్చినందుకు. ఈరోజు కూడా ఫ్రెష్గా ఉంది ఆ పాట.
ఈ సంచికలో రెండు వృత్తాలు ఉంటాయి. ఆరుగురు ఒక్కొక్క పాటను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి వృత్తంలో సాలూరు రాజేశ్వరరావు గారు స్వరబద్ధం చేసినటువంటి పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొదటి అభ్యర్థిని మెదక్ జిల్లా. పాడుతా తీగ సెమీఫైనల్స్కి విజయవాడ పట్టణంలో జరగటం అందరు పెద్దల సమక్షంలో నన్ను జడ్జిగా అంటే స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం నిజంగా మా బాలుగారికి చాలా కోటి కృతజ్ఞతలు చెప్పాలి. మీ వరకు వస్తే బాగుందమ్మా, చాలా బాగా పాడాం. లాస్ట్ చరణం టోటల్గా అవుట్ ఆఫ్ ట్యూన్ వెళ్ళిపోయాను, అంటే చాలా కష్టం ఈ పాట. ఈ మాత్రం పాడగలిగారంటే చాలా, మీ ప్రాక్టీస్కి ఇంకా సాధన చేయాలి. పాటకి సరిపోదు, కొంచెం మెకానికల్గా ఉంది, ఏదో ఒప్ప చెప్పినట్టు ఉంది, అలా కాదు, కొంచెం ఇంకా లోపల ఆ
భావంతో పాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. స్థాయిలను చాలా బాగుంది. లాస్ట్ చరణం మటుకు నాకు టోటల్గా మిస్ అయినట్టు అనిపించింది. ఆర్కెస్ట్రా వెల్ డన్, సూపర్. ఈ వీణ మృగకాగినా నే పాడజాలకపోయినా అన్న చోటే చిన్న ఇబ్బంది పడ్డాను. ఆ పాడజాలకపోయినా అలా ఉండాలేమో అని అనిపించేంతగా అది అనిపించింది అనమాట. ఆత్రేయ గారు ఎప్పుడు రాసిన తర్వాతనే ట్యూన్ చేయడం జరుగుతుంది. ఈ పాటకి ఎంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు నాన్నగారు. వారు నాన్నగారిని పిలిచే చాలా కొద్ది మందిలో నాకు కూడా అదృష్టం దక్కింది. ఆ రోజుల్లో సంగీతం ఉండేది, ఇప్పుడు ఎక్కువగా శబ్దం ఉంటుంది. కోటి ఉన్నాడని నేను చెప్పడం కాదు, శబ్ద ప్రధానమైనటువంటి ఈ రోజుల్లో ఇంత అందమైనటువంటి పాటను ప్రజెంట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు. ఐ యామ్ గివింగ్ యు 80%. ఇప్పుడు గుంటూరు జిల్లాని రిప్రజెంట్ చేస్తున్న అభ్యర్థిని మన ముందుకు వస్తుంది. ఒకసారి ఆహ్వానిద్దాం అందరం కలిసి. ఇంప్రూవ్ చేయాలి ఇంకా మీరు అంటే ఒప్ప చెప్తున్నట్టు ఉంది ఏదో అలా క్లీన్ అలా పాడడం అలా కాదు నాన్న. సింగింగ్ టెక్నిక్ ఇస్ దేర్. అది ఎందుకు నాకు అలా అనిపించింది టోటల్గా పాడుతున్నారు పాటని క్లీన్ ప్రజెంట్ ఆ సోల్ కనపట్టాల టోటల్గా. నాన్నగారు పాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడటం చాలా కష్టం. మంచి పాట సెలెక్ట్ చేసుకొని మీరు పాడారు, బాగుంది. ఓకే, అతను చెప్పిందే నా భాషలో చెప్తాను. పాట పాడడంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. బిగినింగ్ మాత్రం ఎక్కడ ఊపిరి తీసుకోవాలో తెలియక ఎండకు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఒకే వాల్యూమ్ అక్కడ మాత్రం డైనమిక్స్ అక్కర్లే, అదే డైనమిక్స్. టిపికల్ రాజేశ్వరరావు గారు, ఆయన ఎలా పాడతారు? అమ్మాయి గారు అక్కడ మంచి నవ్వుతూ పాడాలి, మీరు చక్కటి ఎక్స్ప్రెషన్ వస్తుంది, మీరు ట్రై చేయాలి మీరు అని ఆయన పాడి ఆనందం. ఎంత గొప్ప గాయకుడు ఆయన చెప్పడానికి వీల్లేదు. ఆయన ముందు ఏ గాయకుడు పనికి రాడు. ఆయన పాడినట్టు ఎవరూ పాడలేరు.
మేము ఎంత బాగా పాడినా ఏదో దగ్గరగా ఒక 75% వస్తాం. ఆ రోజులు సుశీలమ్మ గారు కూడా ముందు రోజు ఆఫీసులో రిహార్సల్స్ చేయడాలు, తర్వాత రికార్డింగ్లు, ఇవన్నీ రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడక్కడ నేర్చుకుని పాడే పాటలు కాదు. యాజ్ ఇట్ ఈస్ మీ స్టాండర్డ్లో ఒక అమెచ్యూర్ పాడడానికి చాలా చక్కగా పాడారు. I'm giving you 80%. Shubham Bhuya. Thank you, sir. God bless you. కోటి ఇవాళ నీ పరిచయం చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఈనాడు నాన్నగారు ఎప్పుడు మీకు సంగీతం నేర్పించాలని ప్రయత్నించలేదు? లేదు, ఓన్లీ ఆ వినాయక చవితికి మట్టుకు అందరినీ కూర్చోపెట్టుకొని ఆ లంబోదరులకు మీకు అది పాడమనేవారు అందరినీ, అది అదొక్కటే పాడేవాళ్ళు అందరూ. అంతేగాని మ్యూజిక్ అంటూ నేర్పించలేదు అసలు. పాడమనేసి తర్వాత పప్పు బెల్లాలు ఇచ్చేవారు, అంతే మమ్మల్ని పంపించేశారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా మీకు అందరికీ, ఈయన్ని మీరు ఎలా చూసుంటారంటే ఆయన ఆయన పాటలు మీరు క్యాసెట్లో విని సీడీల్లో విని ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అంటే ఏంటిని మీకు ఒక అవగాహన మీకు వచ్చి ఉంటుంది. వారిని సాక్షాత్తు ఎన్నో పాటలు వారితో పాడిస్తూ ఆయన పక్కన నేను వాయిస్ రూమ్లో ఉండి చూసినటువంటి అనుభూతి నేను చెప్తున్నాను. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈరోజు మిమ్మల్ని ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్నాడంటే మీరు ఎంతో అదృష్టం చేసుకుండాలి. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇంకా మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ ఈస్ జీనియస్. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. వాయిస్ ఆఫ్ అనంతపూర్. కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది, నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. చిరునవ్వులోనే హాయున్నది ఆమె చిరునవ్వులోనే హాయున్నది, మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది, నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆ రూపు ఏనాటికి, మమత లేవేవో చెలరేగేదేమిటి, మమత లేవేవో చెలరేగేదేమిటి, తలచుకొనగానే ఏదో ఆనందము, తల
తలచుకొనగానే ఏదో ఆనందము వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది, నిన్న కనిపించింది, నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. కనులారా చూసింది సొంపారగా, సోగ కనులారా చూసింది సొంపారగా, మూగ కోరికలు చిగురించేంపారగా, మూగ కోరికలు చిగురించేంపారగా, నడచిపోయింది ఎంతో నాజూకుగా, నడచిపోయింది ఎంతో నాజూకుగా, విడచి మన జాలను ప్రణయ గీతాలు నా చేత పాడించింది, నిన్న కనిపించింది, నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది, అందచందాల రాణి ఆ చిన్నది. గుడ్ రాజేష్. థ్యాంక్ యూ సార్. బాగుంది. కొంచెం శృతి మట్టుకు టోటల్గా అదొక్కటే టోటల్ ప్రాబ్లం, మీదంతా బాగుంది, వాయిస్ కూడా కల్చర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. తలచుకొనగానే ఏదో ఆనందము, ఆనందము ఒక జూబిలేషన్ ఉంది అక్కడ. తలచుకొనగానే ఏదో ఆనందము వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. మీ సమయస్ఫూర్తిగా మెచ్చుకున్నాను, లైన్ మర్చిపోయేసి రెండో చరణంలోదే పాడేశారు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఒక ఒక ఎఫర్వెసెన్స్ ఉంది ఆయన పాడుతున్నప్పుడు. గాడ్ బ్లెస్ యూ. 70 marks. వాయిస్ ఆఫ్ ఖమ్మం. Thank you.
అంటే స్వరస్థానాన్ని కరెక్ట్గా పాడావు, బాగా పాడావు, బట్ ఇంకా ఐ మీన్ కొంచెం స్ట్రెంగ్త్ కావాలి వాయిస్లో, కొంచెం థిన్నెస్ ఉంది. ఆ వాల్యూమ్ మీరు తెచ్చుకోండి, బై ప్రాక్టీస్ వస్తుంది. త్రో చేయటం అన్నది కొద్దిగా కొంచెం పవర్ఫుల్గా త్రో చేశారనుకోండి, టోటల్ సాంగ్ ప్రతి అక్షరాన్ని ప్రతి స్వరాన్ని ఇట్లా సౌండ్స్ హ్యూజ్ అనమాట. అదొక్కటే అనిపించింది మిగతా కదా, అదేనా? నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాన్నగారు పాటలు పాడుతూ మా బాలుగారు పక్కన ఉంటూ, బాలుగారు అంటే మాకు ఫ్యామిలీ మనిషిలాగా, ఇందాక చెప్పారు నేను నాన్నగారు, నాన్న మాతో పాటు నాన్నగారిని పిలిచేది ఈయన ఒకరే, ఇంకెవరు కాదు. బాలుగారికి అంత ఇష్టం నాన్నగారు అంటే. ఫస్ట్ ఇవాళ హ్యాండిక్యాప్ ఏంటంటే జలుబు, దానికి ఫీజ్ ఇలా పెట్టక్కర్లేదు నాకు తెలుసు, జలుబు చేసింది దానివల్ల. బట్ జనరల్గా ప్రతి ఎపిసోడ్ నేను చెప్తున్నది ఏంటంటే పైకి వెళుతున్నప్పుడు అది కృషితో నాస్తి దుర్భిక్షం, ప్రాక్టీస్ చేయడంతోనే వస్తుంది. 72%. గాడ్ బ్లెస్ యు. ఓకే. తూర్పుగోదావరి జిల్లాను రిప్రజెంట్ చేస్తున్న అమ్మాయి మన ముందరకు వస్తుంది, ఒకసారి ఆహ్వానిద్దాం అందరం కలిసి. ఈ
గుడ్. ఇంకా నాట్ అప్ టు ద మార్క్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, బాగా ప్రాక్టీస్. ఓకే సార్. ఊపిరే ప్రాబ్లం, నీకు ప్రతిసారి చెప్పేది అదే. ఆలాపులో కూడా మధ్య మధ్య రెండు స్వరాల మధ్య ఊపిరి తీసుకుంటున్నాం. అది మేనేజ్ చేస్తావా? మైక్ దూరంగా పెట్టంటే అది చేయు, బాగా వినపడుతుంది అది కూడాను. నీవు వచ్చేవని సెకండ్ టైం నీ పిలుపేవి నీ, కాస్త శృతి అటు ఇటు అయింది. ఇన్ జనరల్ ఊపిరి మీద కంట్రోల్ అయినందువల్ల సంగతి ఏమైపోతుందో అన్న భయం 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 భయంగా పాడుతున్నట్టుంది అన్నమాట పాట. అంతే, శుభం. ఇంకో రౌండ్ ఉంది కదా, దాంట్లో ఈ పొరపాటు లేకుండా చక్కగా అందరూ ప్రయత్నించండి. ఐఎమ్ గివింగ్ యూ 65%. ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో, విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి, చామంతి పూబంతి పరిహాసాలాడినవి. కడప జిల్లాను రిప్రజెంట్ చేస్తున్న అభ్యర్థిని మన ముందుకు వస్తోంది, ఒకసారి ఆహ్వానిద్దాం అందరం కలిసి.
సబీహా, నాకు కానీ మార్కులు ఏమనంటే 100 మార్క్స్ ఇచ్చేస్తాను నీకు కంప్లీట్. చాలా బాగుంది, సూపర్, ఎక్స్ట్రాఆర్డినరీ. థ్యాంక్ యూ సార్. నేను 100 మార్కులు ఇవ్వను కానీ ఎక్కువ మార్కులు ఇస్తాను. ఎందుకు 100 మార్కులు ఇవ్వను నీకు తెలుసుగా, నేను చేసావు తప్పు నువ్వే చెప్పు. ఇది మోహన్ రాగంలో చేశారు మెయిన్గా. ఆయన ఎప్పుడు మోహన చేసినా ఆ మధ్యమ ప్రయోగం చేయకుండా ఉండనే ఉండరు. మిగతా వాళ్ళు ఎవరు చేసినా మోహన్ రాగంలో ఎక్కడో ఒక చోట మిగతా వాళ్ళు ఘంటసాల గారు పాడే ధోరణో ఏదో ఒకటి మనకు స్టాంప్ కనబడిపోతుంది. టీవీ రాజు గారు చేసినా మిగతా వాళ్ళు చేసినా ఎక్కడో ఒక చోట వినపడుతుంది. మా ప్రయోగం లేదు. తెలుసు సంగీతం నేర్చుకుంటున్నావు కదా, ఏంటి ఆరోహణ చెప్పు మోహన్కి. అంతవరకు రాలేదా? ఓకే, సరిగా పదసా ఇంతే. నేను అంతవరకు అసలు ఎప్పుడు రాలేదు, ఏదో వినికిడి మీద నేర్చుకున్నది. ఆయన మధ్యలో తారే తానే తానా ఆ మధ్యము ఎక్కడ ప్రయోగించాలో ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. అది ఏమిటో అక్కడ వేసి ప్రాణం తీసేస్తాడు ఆయన. మనమేమో అబ్బా నీ ఊపిరి ఆడకుండా ఆనందంలో పరవశించిపోతుంటే అవునా అంత బాగుంది అన్నట్టు ఆయన ఏమీ తెలియనట్టుగా ఆహా అంత బాగుందా సార్ అని అమాయకంగా మాట్లాడతారు. I'm giving you 78%. తెలుగు జాతి చేసుకున్నటువంటి గొప్ప గొప్ప సౌభాగ్యం ఇలాంటి మహానుభావులందరూ మనకు దొరకడం. సినిమా అనేటటువంటిది అద్భుతమైన మాధ్యమం, కానీ ఆ మాధ్యమం ద్వారా సంగీతం పట్ల పిపాసను పెంపొందించిన అనేక మంది మహానుభావుల్లో అగ్రశ్రేణిలో ఉండేటటువంటి వారు సాలూరు రాజేశ్వరరావు గారు. ఆయన చివరిసారి జనసందోహం ముందు కనిపించింది కూడా ఇదే పాడుతాతీయగా వేదిక మీదే. అదిగో అదిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అదిగో 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 నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అదిగో 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 తోటలు పెట్టిన పువ్వులు ఊగే గాలుల తూగే తీగలు అవిగో కొమ్మల మూగే కోయిల గంటలు గుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో 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 సుశీలమ్మ గారు ఉన్నారు ఆ పక్కన, ఆ పక్కన సౌందరరాజన్ గారు ఉన్నారు, సుందరరామూర్తి గారు ఉన్నారు సార్. చాలా సంతోషం నాన్నగారు మీరు రావడం. యోగింది కళ్యాణ వీణ పాడాలన్నా ఒక ఉత్కంఠ ఎలా కలుగుతుంది? ఇంత ఫాస్ట్ వంద గృహప్రవేశం కురుక్షేత్రం
కరెక్ట్ అండి, కురుక్షేత్రం చిత్రం. వారసం మూడు పడస్తే ఉసిరికి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరునే మురళి మురళి శ్యామ సుందరునే మురళి. చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరునే మురళి మురళి శ్యామ సుందరునే మురళి. కల్వగమే మధుగీతులు మెల్ల మెల్ల చెవి సోకునవి. మాస్టరు తప్పు కూడా వస్తాను, తప్పు కూడా వస్తాను. సుశీలమ్మ గారు ఎక్కడ పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలొలుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా సామవేద సారము సంగీతమే సాహిత్యమేగా సామవేద సారం సంగీతమే సాహిత్యమేగా దానికంత మగు గానము దానికంత మగు గా పాట గూచి పాడు మా పాట పాడు మా కృష్ణ సమవేద సారమ సంగీతమే సాహిత్యమేగా పాట పాడు మా పాట పాడు మా పశుమతి కృష్ణమూర్తి గారు ఆ వెనక సుందరరామమూర్తి గారు వేటూరు సుందరరామమూర్తి గారు రసమ చెప్పాను అక్కడ టీఎం సౌందరరాజన్ గారు అన్నగారు ఉన్నారు ఆమె అక్కడ పాడు సౌందరరాజన్ గారు కూడా. దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని ఉదయం ఇది స్వర రాజేశ్వర హృదయం ఈ శుభ సమయం. ఎన్ని వేల పాటలో మేము పాడాం, మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలో కూడా మాకు తెలియటం లేదు. హృదయ పూర్ణ మృదుల గాన పిల్లల జల్లి మధు ప్రధాన కదలి పోవుతున్నా యాత్రికుడా చైత్రమాస కుసుమల సాపంత తోరణములుగా చిత్ర చిత్ర
కలవిహంగ గాత్ర నిస్వనం మురేగా మింద్రవరా నేడు నీ పవింద్ర యాత్ర సాగింపు యాత్రికుడా యాత్రికుడా ఓ యాత్రికుడా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ముందు రౌండ్లో నాన్నగారు చేసిన పాటలు పాడితే ఇందులో అబ్బాయి చేసిన పాటలు పాడుతున్నారు. కోటి గారు కంపోజ్ చేసిన పాటలు లేదా రాజకోటి ఇద్దరు కలిసి చేసిన పాటల్లో కొన్నిటిని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మనమందరికి గీత మెదక్ నుంచి వస్తోంది. ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కొంత కొంచెం ఇబ్బంది పెడుతోంది, నాకు అర్థమైంది. పోవల్లేనే ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ పల్లె వంద పోవాలనే అని పాడుతున్నారు. ముద్దుల జానకి పెళ్ళికి మబ్బులు పల్లకి తేవల్లినే ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకు పోవల్లేనే వల్లేనే. ఐఎమ్ గివింగ్ యూ 70% అమ్మా. వాయిస్ ఆఫ్ గుంటూరు. ఆ
ప్రజెంట్ చేసినా ఇంత గ్రిప్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. కోరి చేరి ఏంటి ఆ సంగతి? ఓకే, పడక్కర్లేదు, తెలిసిపోయింది కదా ఆ సంగతి, క్లీన్గా రాలేదు, అలా జారిపోయి కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత అలాగే కాశ్మీర వాగులు కొత్త అడుగులన్నీ ఇచ్చావో నేర్పావో ఉంది కదా, పై స్థాయి స్థుతి శుభంగా ఉండాలి. ఐఎమ్ గివింగ్ యూ 70%. నేను ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోకపోతే. ఆ రోజులో నీ మీద ఇళయరాజా ప్రభావం చాలా ఉండేదే. నేనైతే వాడికి ఒక పాటే తీసుకెళ్ళి వినిపించాను, నీది పాడంగానే. గువ్వా గోరింగ్తో సాంగ్ ఉంది కదా, రే ఇద్దరు అబ్బాయిలు చేస్తున్నారు రా, అసలు అనౌన్స్ చేయకపోతే నువ్వు చేసినట్టే ఉంటుంది పాట అంటే. ఎవరు రాని అడిగాడు వాడు, చెప్పాను ఇట్లా రాజేశ్వర గారి అబ్బాయి కోటి సంగీతం ఎవరు సొంతం రా, అందరిది అన్నాడు వాడు. ఆ రోజుల్లో అందరూ మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, టోటల్గా ఈ వచ్చే డైరెక్టర్లు అందరూ ఇళయరాజా స్టైల్ కావాలి, ఆ ఫ్లూట్ బీట్స్ పర్టికులర్గా ఇళయరాజా టైప్ ఇస్తేనే ఓకే సాంగ్. ఇంకా అంటే నేను రాజు ఎన్నో చాలా వెరైటీస్ ట్రై చేసేవాళ్ళం, కొంతమంది రీచ్ అయ్యేది కాదు. అందువల్ల అతను ఆయన స్టైల్ బాగా అందరికీ ఎక్కువ, ఇళయరాజా గారు అంటే ఇళయరాజా స్టైల్ మాకు ఇష్టం లేకపోవడం కాదు, అంటే వి రెస్పెక్ట్, బట్ మాకు ఒక స్టైల్ తెచ్చుకోవడానికి ఎంతో చాలా ప్రయత్నించేవాళ్ళం. బట్ కొన్ని బీట్స్ వేరియేషన్స్ ఇళయరాజా కన్నా మేము ఎక్కువ చేసాం. ఆ విషయానికి వస్తే కొన్ని ఆ సాంగ్స్ కొన్ని సినిమా హిట్ అవుతే కొన్ని బయటకు వస్తాయి సాంగ్స్, అవి బయటకు ఉందా అన్నాను తప్ప మీరేం తక్కువ చేశారని అన్నాను నేను. అంటే దుష్టుడా అంటే ఇళయరాజా అంటే ఆయన అంటే మాకు చాలా రెస్పెక్ట్ మీద లేదు, వాడి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంది, వాడి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద, జీనియస్ అందరి మీద. కానీ ఒక ఇన్స్పిరేషన్ అంటే మేము ఎక్కువగా తీసుకొని చేయలేదు నిజంగా. ఇళయరాజా గారిని ఒక పాట చేయమన్నారు, ఒక డైరెక్ట్ అడిగితే మేము డైరెక్ట్గా ఇళయరాజా గారిని అడిగేవాళ్ళు, అన్న ఇలాగ పాట చేయమంట, ఏం పాట అన్న, మేము పాడి వినిపించాం నేను రాజు వినిపించగానే, లేదమ్మా నా పాటలు ఇక్కడ కొట్టేస్తున్నారు, నార్త్లో కూడా కొట్టేస్తున్నారు అందరూ కాపీను. అంటే ఒక పాటను కాపీ కొడితే నా ఉద్దేశంలో పట్ట పగలు గొంతు కోసి కోసేసినట్టు అంత అంత బ్యాడ్ అవుతుంది. కాపీ కొట్టున్నది ఒక కంపోజర్ ఎంతో కష్టపడి చేస్తారు ఆ పాటను కాపీ కొట్టేసి చేయటం. బట్ ఇళయరాజా ఇన్స్పిరేషన్ చాలా ఉండేది ఆ రోజుల్లో, మా డైరెక్టర్స్ ఓకే అయ్యేది కాదు సాంగ్స్, అటువంటి ప్రెషర్స్తో మేము వచ్చామన్నమాట. తర్వాత మాకుంటూ ఒక ఇండివిజువల్ స్టైల్ తెచ్చుకొని అదనమాట. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్య భామా, నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా, మో మాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా, అంతం మానుకో. వాయిస్ ఆఫ్ కడప సబీహ మీ ముందుకు వస్తుంది. మాఘమా సబీ
బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంతే. ఇక్కడ గ్రేట్ వాయిస్, గ్రేట్ ఫీల్, వండర్ఫుల్. అంటే ఒక కంపోజర్గా నేను వింటూ ఉంటే క్లీన్గా ఉంది, నేను అనుకున్న స్థాయిలో పర్ఫెక్ట్గా ఉంది. యువర్ సింగింగ్ గుడ్. థ్యాంక్ యూ సార్. పాట చేసిన వ్యక్తి ఆ మాట అన్నాడంటే నువ్వు ఎంత బాగా పాడావు అని అర్థం. అది అందుకే నేను చూస్తున్నాను. ఎందుకంటే అవతల వాళ్ళ పాటను చేసినప్పుడు మనం దాని గురించి చెప్పడంలో అది ఇక్కడ అలా ఉంది ఇలా ఉంది. తను చేసిన పాట, మా చేత పాడించిన పాట తనకు తృప్తిగా వచ్చింది అంటే గంతకంటే కావాల్సిందే ఉంది. ఐఎమ్ గివింగ్ యూ 80% టు యూ. రాజేష్ అనంతపూర్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓమైనా వదలనిక ఏమైనా, నాలోన శృతిలయలు నీవేనా, గుండెల్లోన నిండి ఊహ నీవే కిరణ్ రావే. తళుకుమన్నది కొలుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కొలుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఎండవాన కూడగా ఇడు జోడుగా, ఎన్నో సులాడగా తోడు నీడగా. ఇడు గోదారి పొంగింది చూడు, దాదారికొచ్చింది నీడు ఆశ తీరగా. ప్రేమ మాగాడి పండింది నీడు, మారాడి పారాడి తోటి నన్ను చేరగా. గువ్వల జంటగా ఓ సాగే వేళలు, నవ్వుల పంటగా ఓరావే నా కిరణ్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓమైనా వదలనిక ఏమైనా, నాలోన శృతిలయలు నీవేనా, బాలుగారు పాడినట్టు ఉంది. ఇది మనో పాడాడు, కానీ అప్పట్లో మాకెందుకో ఆయన దొరకక మనో అది పాడించుడు. డెఫినెట్గా బాలుగారు పాడాల్సిన పాటే అది. బట్ తమ్ముడు మనో కూడా చాలా చక్కగా పాడాడు సాంగ్ని, వండర్ఫుల్. మీరు బ్రహ్మాండంగా పాడారు, నథింగ్ టు కంప్లైంట్. కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదు. మీ స్థాయిలో ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా క్లీన్గా పాడారు. 80% అయ్యా నీకు. లిప్సిక ఖమ్మం. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కదా తెలిసేదరా. నాకు వలాగి ఉంది, ఎన్నో వలాలు నుండి దాచేదెలా లోపల. మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఎంతలా
పొట్టగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఇవ్వంత ధీమా జంటగా వెంటను ఉంటే అందడా నాకు అసందమామా అందుకే నాకు నువ్వంటే మాటలు చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో తెంచుకున్న మత్తులో గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజా కలా తెలుసేదలా నాకు వలాగి ఉంది ఎన్నో వలాల నుండి దాచేదెలా లోపల మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఎంతలా గుండె ఒలికి పడుతుంది. ట్యూన్ కానీ స్టైల్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంది. ఓన్లీ ద వాయిస్ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఏమ్మా. చుక్కలే కాదు చుక్కలే చుక్కలే అని పాడుతున్నాం. అది అబ్బాయిలైనా అబ్బాయిలైన అయితే పాప ఉదిత్ నారాయణ అలాగే పాడుంటాడు. ఆయన చూ అనేది వాళ్ళకి హిందీలో లేదు కదా. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ 74%. ఆల్ ది బెస్ట్. మౌనిమ ఫ్రమ్ తూర్పు గోదావరి. కావాలమ్మా
నిజంగానే ఎడిట్ చేస్తున్నావా? అదేంటది అంత ఇన్వాల్వ్ అయిపోయావు అన్నమాట పాటలో, అంతేనా? నో నో నో, ఎందుకు అంత మంచి ఫీల్తో పాడి ఆ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది డీప్ ఇన్వాల్వ్. ఇదే ఇన్సిడెంట్ ఒకసారి బాలుగారు ముందు అదొకసారి చెప్పు నిజంగా, అందుకనేనా నువ్వు ఏడాడు? అందుకనేనా చెప్పు నాకు, నాకు నా భయాలు నాకున్నాయి. యు గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ సాంగ్ సో మచ్, సంతోషం. అలా అరే మళ్ళీ ఏడుస్తావు, ఇప్పుడు నువ్వు మాట్లాడు. గ్రేట్ అమ్మా, అది ఆ ఫీల్ ఉండాలి, టోటలీ ఇన్వాల్వ్మెంట్. పాడడం కూడా చాలా చక్క పాడు సాంగ్. ఈ పాట పాడుతున్నప్పుడు చిత్ర కూడా సేమ్ ఇలాగే, ఇప్పుడు కావాలంటే ఫోన్ చేసి అడగండి కావాలంటే చిత్ర, అంత ఫీల్ అయి పాడింది పాట. ఈ వర్షన్ బాలుగారు కూడా పాడారు తెలుసా, బాలుగారు వర్షన్ ఉంది, చిత్ర పాడిన వర్షన్ ఉంది. అంటే సోలో గారు యాక్చువల్ బాలుగారు యూజ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత వాళ్ళు ఏదో డైరెక్టర్స్ వాళ్ళు ఏదో డిస్కస్ చేసి అది చిత్ర వర్షన్ పెట్టడం జరిగింది. నాకంటే బాగా ఏడ్చింది ఆవిడ, ఎక్కువ ఏడ్చింది. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని సృష్టించినటువంటి బ్రహ్మే నీకు ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అంతకంటే ఏం కావాలి? బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఐఎమ్ గివింగ్ యూ 80%.